ಕಾಮರಾಜರ ಪುಷ್ಟಿ ವಿಶೇಷವರ್ ನಮ್ಮ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದಮಂಜಯ ಸರ್ವಜ್ಞೋ ಪ್ರಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ಹಾನ್ ಆಸ್ಟ್ರೋನಿಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಕಿ ಸ್ವಾಗತ. ಈ ವಿಡಿಯೋಲೋ ಮುಖ್ಯಂಗಾ ಧೀರಜ್ ಅನೇ ಪೇರು ಗುರಿಂಚಿ ಮನಂ ತಿಳಿಸುಕುಂದಾಂ. ಮರಿ ಧೀರಜ್ಲೋ ಏಳು ಅಕ್ಷರಾಲ ಪೇರು, ఒక సిరీస్ లో 23వ నంబరు, మరొక సిరీస్ లో 33వ నంబరు దీనిలో ఉంది. దీనిలో ధీరజ్ లో చాలియన్ సిస్టమ్ ప్రకారం ఓవెల్స్ ఇక్కడ 12, అదేవిధంగా ఇక్కడ గమనించవచ్చు. తర్వాత 33వ నంబర్ అనేది కూడా పైథాగరస్ ప్రకారం. దీనిలో పైథాగరస్ 33వ నంబర్ అనేది శుక్రునికి సంబంధించిన సంఖ్య, 23 అనేది కూడా ఈ యొక్క బుధునికి సంబంధించిన సంఖ్య. ఈ యొక్క ధీరజ్ అనే పేరు ఏడు అక్షరాలలో ఉండడం, ఇది ఛాయాగ్రహానికి సంబంధించిన నెంబరు 7 అనేది కూడా. మరి ఏ ధీరజును చూసినా కూడా చాలా అత్యద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి, కానీ దాన్ని అవకాశాలు చాలా ఒక రేంజ్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుండి జీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కష్టపడి పైకి పోతాడు అభిమన్యుడు, తెలుసు కదండి మీకు యుద్ధంలో అభిమన్యుడు ఎలా పోరాడతాడు, ఏకదాటిగా అన్నిటినీ జయించుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. కానీ ఆ కురుక్షేత్రంలో, ఆ కురుక్షేత్ర యుద్ధంలో వెనక్కి తిరిగి ఎలా రావాలో తెలియదు. అంటే చక్రవ్యూహంలో ఇరుక్కోవడం అతనికి ఇబ్బంది కలిగింది. అంటే ఏకదాటిగా విజయాలు సాధిస్తూనే ఉంటాడు, కానీ దానికి ప్రతిఫలం ఉండదు, మళ్ళీ లాస్ట్కు జీరో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను అదే చెప్తున్నానంటే ప్రతి ధీరజును కూడా మీరు పరిశీలించండి. అన్నిట్లా విజయం వరిస్తుంది, కానీ ఆ విజయం వరించింది కార్యరూపం దాల్చదు, అంటే ప్రయోజనం ఉండదు. మరి ప్రయోజనం ఉండాలంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి, లేదంటే మనం బూడిదలో పోసిన పన్నీరే. కష్టపడమే తెలుసు, కానీ ఫలితాన్ని ఆస్వాదించడం తెలియదు ధీరజ్ అనే పేరులో. ఎందుకంటే నేను చాలామంది ధీరజులకి నేను కరెక్షన్ ఇచ్చానండి, కొందరికి సింగర్స్కు కరెక్షన్ ఇచ్చాను, సెలబ్రిటీ హోదాలో ఉన్న వారికి కొంతమందికి ఇచ్చాను కరెక్షన్స్. నంబర్ వన్ స్థానంలోకి వెళ్ళారు, నిజంగా యాడ్స్ అప్ అండి. ఎందుకంటే చాలామందికి నేను ధీరజ్ అనే పేరుకు, కొందరు సింగర్స్కు చాలామందికి ఇచ్చాను కరెక్షన్స్. వాళ్ళు టాపర్గా ఉన్నారు, అంటే బాగా వాళ్ళు క్యాసెట్స్ చేయడం, మంచి పబ్లిసిటీ చేయడం, దానికి మంచి డెవలప్మెంట్ ఉండడం నాకు పర్ఫెక్ట్గా ఉంది ధీరజ్ అనే పేరు. కాకపోతే వీళ్ళు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డెస్టిన్ నంబర్ ప్రకారమే వీళ్ళ పేరు సెట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి, లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోక తప్పదు. ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుందంటే అది వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అలాగా జరగాలని కూడా ఏమి లేదు. ఆ డేట్ ఆఫ్ బర్త్ స్టాండర్డ్గా బలంగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, బలంగా లేకపోతే నా సమస్య. కాబట్టి ఈ ధీరజ్ అనే పేరును కరెక్షన్ చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. మరి ధీరజ్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారు, పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి ఈ యొక్క కుంభరాశి వారు. మరియు ఇక్కడ రాశి కుంభరాశి ఏంటంటే పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కుంభరాశి కింద వస్తుంది, 4వ పాదం మీనరాశి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వాయుతత్వపు రాశి అయితే మీనరాశి జలతత్వపు రాశి. సే సో దా ది అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి. అంటే దా అనే అక్షరం ధీరజ్ కాబట్టి ఇది 4వ పాదం కిందకు వస్తుంది. ఈ 4వ పాదంలో పేరు అనేది కూడా దా అనే అక్షరం, ది అనే అక్షరంతో పేర్లు పెట్టుకుంటారు. మరి ఈ పేరు మన డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టిన్ నెంబర్కి సరిపోయే విధంగా పెట్టుకుంటే ఇంకా మంచిది, న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం. అలా పేరు కరెక్షన్ చేసుకోగలిగితేనే మంచి విజయం కూడా వీళ్ళకు సమకూరుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.